మనకి అక్షరాశత దినోత్సవం రోజున మనం ఏం చదువుకోవాలో ఆ టాపిక్ నేర్చుకుందాం ఇప్పుడు పాలిటీ నుండి మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అక్షరాశత ఇది ఎవరికి ఎక్కువగా కావాలంటే ప్రతి ఒక్కరికి అవసరమే అది మనం ఎప్పుడు నేర్పించాలి చిన్న వయసులోనే పాఠశాలకు పంపిస్తాం కాబట్టి మరి ఏడు సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి పిల్లవాడు రాయటం చదవటం నేర్చుకోవాలి మరి పాలిటీలో భాగంగా ఉచిత నిర్బంధ విద్య ఉచిత నిర్బంధ విద్య మరి మనకి పాలిటీలో అధికరణ ఇరవై ఒకటి ఏడు ఇరవై ఒకటి ఏ ప్రకారం మరి ఆర్టికల్ ట్వంటీ వన్ క్లాజ్ ఏ ప్రకారము ఉచిత నిర్బంధ విద్య మరి ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు ప్రతి పిల్లవాడు లేదా బాలబాలికలు నిర్చ నిర్బంధ ఉచిత విద్యను అందించమని తెలియజెపుతుంది ఏం చెప్తుంది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు బాల బాలికలందరూ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఇవి ప్రభుత్వాలు చూసుకోవాలని తెలియచెప్తుంది ఈ అధికరణను ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల రెండులో ఉచిత నిర్బంధ చట్టం చేయటం జరిగింది మరి జాతీయ విద్య హక్కు చట్టం జాతీయ విద్య హక్కు చట్టం ఎప్పుడు చేశారంటే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఈ యొక్క చట్టం అమలు రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి ఈ యొక్క చట్టం అనేది అమల్లోకి రాష్టటం జరిగింది చట్టాన్ని ఎప్పుడు చేశారు రెండు వేల తొమ్మిదిలో జాతీయ విద్య హక్కు చట్టం అమలు రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి ఈ చట్టాల్లో ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు వయసు గల బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి మరి టీచర్ విద్యార్థుల యొక్క నిష్పత్తి ఎంత ఉండాలంటే వన్ ఇస్ టూ థర్టీ మనకి డెప్త్గా అడగాలంటే ఈ విధంగా అడుగుతాడు మరి ఎలా అంటే టీచర్కి విద్యార్థులకి గల నిష్పత్తి ఎంత అని అడుగుతాడు ఆప్షన్ ఏ వన్ ఇస్టు థర్టీ ఆప్షన్ బి థర్టీ ఇస్టు వన్ ఆప్షన్ బి టూ ఇస్ టు థర్టీ ఆప్షన్ సి డిస్టు థర్టీ ఈ విధంగా అడుగుతాడు మనకి ఆప్షన్ ఏ ఒక టీచర్కి ముప్పై మంది విద్యార్థులని చట్టంలో పొందుపరచటం అనేది జరిగింది మరి ప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు అనగా ఎలిమెంటరీ స్కూల్స్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఏర్పాటు చేయాలి పిల్లలందరికీ అంటే వారి గ్రామాల్లోనే ఏర్పాటు చేయాలని మనం అర్థం చేసుకోవచ్చు ఉన్నత పాఠశాలలు అయితే మూడు కిలోమీటర్ మూడు కిలోమీటర్ల దూరంలోనే ఏర్పాటు చేయాల్సి ఉండిద్ది హై స్కూళ్లను మూడు కిలోమీటర్ల దూరంలోనే ఏర్పాటు చేయాల్సి ఉండిద్ది అనగా పక్క పక్క ఊర్ల వరకు ఉచిత హై స్కూలు స్టడీ అనేది ఉండిద్ది వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చి చదువుకుంటారు హెలిమెంటరీ స్కూల్ మట్టికి ఏ ఊరికి ఆ ఊరు ఎలిమెంటరీ స్కూల్ ఉండాల్సినటువంటి నిబంధన అన్నమాట అలాగే కార్పొరేట్ పాఠశాలలో బలహీన వర్గాల వారికి ఇరవై ఐదు రిజర్వేషన్ మరి మనకి రాజ్యాంగం ప్రతి రిజర్వేషన్ని ఆ వర్గాల వారికి అందించడం జరుగుతుంది ఈ చట్టంలో భాగంగా బలహీన వర్గాల వారికి ఇరవై ఐదు పర్సంటేజ్ రిజర్వేషన్ కల్పించారు మరి పదవ తరగతి వరకు పదవ తరగతి వరకు ఎటువంటి బోర్డు పరీక్షలు కూడా ఉండకూడదు పదవ తరగతి కాడి నుంచి మాత్రమే బోర్డు పరీక్షలు ఉండాలి పదవ తరగతి లోపల ఇటువంటి బోర్డు పరీక్షలు ఉండకూడదు మరి మా చిన్నతనంలో అయితే సెవెంత్ కనుకుంటా మరి బోర్డు పరీక్షలు ఉండేవి మా తరం మేము వచ్చే ముందల కాడి నుంచే బోర్డు పరీక్షలను ఎత్తేయటం జరిగింది సెవెంత్ క్లాస్కి ఆ రోజుల్లో సెవెంత్ క్లాస్ పాస్ అయితేనే ఎయిత్ క్లాస్కి ప్రమోట్ చేసేవాళ్ళు మరి ఇప్పుడైతే అలా తీసేశారు కాబట్టి మరి పదవ తరగతి కాల నుంచే బోర్డు పరీక్షలు ఉండటం జరుగుతుంది మరి దీనికి అయ్యేటువంటి వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిక్స్టీ ఫైవ్ ఇస్టు థర్టీ ఫైవ్ రేషియోలో పంచుకోవాల్సి ఉండిద్ది ఈ ఉచిత నిర్బంధ విద్యకు అయ్యేటువంటి ఖర్చుని కేంద్రాలు మరియు రాష్ట్రము ఏ విధంగా పంచుకుంటాయి అంటే అరవై ఐదు శాతం కేంద్రం ఖర్చు చేయాల్సి ఉండిద్ది ముప్పై ఐదు శాతము రాష్ట్రాలు ఖర్చు చేయాల్సి ఉండిద్ది మరి దీని పర్యవేక్షణను సర్వశిక్షా అభియాన్ రాజీవ్ విద్యా మిషన్ సూచి సూచిస్తుంది దీన్ని ఎలా పర్యవేక్షించాలి అంటే ఈ ఉచిత నిర్బంధ విద్య అనేటువంటిది సర్వశిక్ష అభియాన్లో భాగంగా నిర్వహిస్తూ ఆ కార్యకలాపాలను నెరవేరుస్తూ ఉంటారు మనకు స్కూళ్ళల్లో ఒక పెన్సిల్ మీద ఒక బాబు ఒక పాప పెన్సిల్ మీద ఉండి కింద సర్వశిక్ష అభియాన్ అనేటువంటి టైటిల్ ఉండిద్ది ఆ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రావటం జరిగింది మరి ఈ పాలిటీ నుండి కూడా మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకుందాం మరి ఆ చట్టాలు ఎప్పుడు చేశారు మరి అధకరణను ఎప్పుడు తీసుకొచ్చారు మరి జియోగ్రఫీలో సెన్సెస్లో రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారము అక్షరాస్యత ఎలా ఉంది రెండు వేల ఇరవై ఒకటి థీమ్ ఏంటిది అసలు అక్షరాస్యత ప్రజలకు అవసరమా అంటే ప్రతి ఒక్కరికి అవసరమే వారి వారి యొక్క వర్గాలను అభివృద్ధి చెందించుకోవటంలోను వ్యక్తిగత మానసిక అభివృద్ధిలో కూడా ఈ యొక్క అక్షరాస్యత ఉపయోగపడుతుంది ఒక వ్యక్తి మానసికంగా ఎదగాలన్నా అక్షరాశయత ఎంతో ఖచ్చితంగా అవసరమని ఈరోజు మనకి లిటరసీ అనేది తెలియచేస్తుంది కాబట్టే యునెస్కో వారు ప్రతి మానవుడికి అక్షరత అవస మరి లిటరసీ డిజిటల్ లిటరసీ కూడా అవసరమని ఈరోజు భావిస్తున్నారు డిజిటల్ లిటరసీలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని మన ఇండియా మన ఏపీ స్టేట్ వారు మరి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే డిజిటల్లో ప్రతి ఒక్కరు మరి పాల్గొనాలని భావిస్తున్నారు మరి డిజిటల్ ఇండియాకి ప్రతి ఒక్కరికి స్వాగతము మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నానిటెక్కని వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్